బ్రేకింగ్ చూస్తున్నారు. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర మరోసారి టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ నుంచి పబ్లిక్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. పబ్లిక్ రోడ్డుకు గేట్లు ఏర్పాటు చేసుకున్నారు పెద్దిరెడ్డి. గేటును బద్దలు కొట్టడానికి జనసేన నేత కిరణ్ రాయల్ సిద్ధమయ్యారు. గేటును బద్దలు కొట్టకుండా కిరణ్ రాయల్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పెద్దిరెడ్డి నివాసం దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా పెద్దిరెడ్డి వ్యవహారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతిలో మరోసారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసం దగ్గర జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. ఈసారి పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ నిర్మాణం ఇందుకు కారణమైంది. పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ నుంచి పబ్లిక్ రోడ్డు నిర్మాణం చేపట్టే దశలో పబ్లిక్ రోడ్డుకు గేట్లు పెద్దిరెడ్డి అడ్డంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. గేటును బద్దలు కొట్టడానికి జనసేన నేత కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో కార్యకర్తలంతా అక్కడికి చేరుకొని గేటును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ గేటును బద్దలు కొట్టకుండా కిరణ్ రాయల్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కిరణ్ రాయల్ బృందానికి వాగ్వాదం చోటు చేసుకుంది. కిరణ్ రాయల్ నేతృత్వంలోని జనసేన కార్యకర్తలు ప్లకార్డులు చేతపట్టి కాసేపు అక్కడే బైఠాయించారు, ఆందోళన చేపట్టారు. దీంతో కాస్త టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. మొత్తం మీద కిరణ్ రాయల్ బృందాన్ని పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీంతో తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇక పెద్దిరెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం మారుతినగర్లోని తిరుపతిలో మనం ఉన్నాం. ఏదైతే పబ్లిక్కి సంబంధించినటువంటి సిసి రోడ్డు ఏర్పాటును తన ఇంటి కాంపౌండ్లో నుంచి వేసుకున్నటువంటి పెద్దిరెడ్డి అది పబ్లిక్కు ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా కూడా ఒక గేటును ఏర్పాటు చేసి తన సొంతానికి మాత్రమే వాడుకుంటున్నాడని చెప్పి ఏదైతే జనసేన నేతలు ఇవాళ నిరసనకు దిగినటువంటి పరిస్థితులను చూసాం. అయితే ఏంటి ఆ రోడ్డు ఎక్కడి నుంచి ఎంత దూరం వరకు ఉంది, ఏ మార్గాల నుంచి ఆ రోడ్డు వెళ్తుంది అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం గ్రౌండ్ రిపోర్ట్ నేను మీకు అందజేస్తున్నాను. ప్రస్తుతం మారుతినగర్, అదేవిధంగా రాయల్ నగర్ ఇటు సైడ్ లెఫ్ట్ తీసుకుంటే రాయల్ నగర్ చెప్పొచ్చు, రైట్ సైడ్ ఈ గేట్కి రైట్ సైడ్ ఉన్నదంతా కూడా మారుతినగర్గా చెప్పొచ్చు. సో మారుతినగర్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఇంటి నిర్మాణము ఇది. ఈ గేట్ దగ్గర నుంచి దాదాపు 100 మీటర్స్ దూరంలో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి నివాసం ఉంటుంది. నివాసము అదేవిధంగా కార్యాలయంతో పాటు ఆయన ఎస్టేట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ పంట పండించడం కావచ్చు, అదేవిధంగా గోవులు పెంపకము, అదేవిధంగా వన్యప్రాణుల పెంపకాలతో పాటు మరికొన్ని యాక్టివిటీస్ అంతా కూడా లోపల జరుగుతుంటాయి. పెద్దిరెడ్డి నివాసం అయితే మాత్రం అక్కడ కనిపిస్తున్నటువంటి కార్యాలయం, ఏదైతే ట్రాక్టర్కి వెనుక వైపు భాగంలో ఉండేది పెద్దిరెడ్డి కార్యాలయం, కార్యాలయానికి లెఫ్ట్ సైడ్న ఉండేది పెద్దిరెడ్డి నివాసంగా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ రోడ్డు 100 మీటర్స్ వరకు ఇక్కడ మెయిన్ రోడ్డు నుంచి అంటే మారుతినగర్ రాయల్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి కూడా లోపలికి ఇది పబ్లిక్ రోడ్డు. ఈ పబ్లిక్ రోడ్డు ఇలా 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పెద్దిరెడ్డి నివాసం మీదుగా మళ్ళీ రైట్ కట్ చేసుకుంటే తిరిగి మారుతినగర్లోకి కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ పబ్లిక్ రోడ్ని పబ్లిక్ పేరు చెప్పి నిర్మించుకున్నటువంటి, ప్రభుత్వ నిధులతో నిర్మించుకున్నటువంటి ఈ రోడ్డుని కనీసం పబ్లిక్కు ఉపయోగించుకోవడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా ఇంత పెద్ద భారీ గేట్లను ఏర్పాటు చేసి కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే మాజీ మంత్రి పెద్దిరెడ్డి వినియోగించుకుంటున్నారు అని చెప్పి గత 5 ఏళ్లలో జనసేన నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు అనేక మార్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వంలో ఉండటం, ఆయన మంత్రి కావడం, అదేవిధంగా రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రముఖ ప్రఖ్యాతి పొందినటువంటి రాజకీయ నాయకుడు కావడంతో ఇటు మున్సిపల్ శాఖ కావచ్చు, మరే ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు దానిపైన చర్యలకు పూనుకోనటువంటి పరిస్థితి, అలాంటి ధైర్య సాహసాలకు కూడా నోచుకోనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరసన కార్యక్రమాన్ని జనసేన నేతలు వాయిస్ పైకెత్తినటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ నిధులతో అంటే ప్రభుత్వ నిధులతో పబ్లిక్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్ను స్వప్రయోజనాల కోసం ఏ విధంగా పెద్దిరెడ్డి వాడుకుంటారు, ప్రభుత్వం మారిన తర్వాత కూడా తన వైఖరి ఇంకా ఎందుకు మార్చుకోరు అని చెప్పి మున్సిపల్ కమిషనర్కి మరోసారి కంప్లైంట్ ఇస్తూ కూడా వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఈ గేటు వద్ద కూడా చేరుకోకుండానే పోలీసులు వాళ్ళని నిలువరించి భారీ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి వాళ్ళని మరో 100 మీటర్స్ దూరంలోనే, దాదాపు ఇంకో 100 మీటర్స్ వరకు కూడా ఉంటుంది, వాళ్ళని అక్కడే నిలువరించినటువంటి పరిస్థితి. అయితే జనసేన నేతలు ఒకటే ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడే సంకెళ్ళు వీడినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కోసం ప్రజల కోసం ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ గేట్లను ఇంకనైనా బద్దల కొట్టరా అని చెప్పి జనసేన నేతలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళని ప్రశ్నించేటువంటి క్రమంలోనే వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ గేటును ధ్వంసం చేస్తారు, శాంతి
భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పి కూడా భావించినటువంటి పోలీసులు వాళ్ళని దాదాపు 100 మీటర్స్ దూరంలోనే నిలువరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం శాంతియుతమైనటువంటి నిరసన తెలియజేస్తామని చెప్తూ కూడా వాళ్ళని ఇక్కడికే అనుమతించినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మారినా కూడా తమకి ఆ స్వేచ్ఛ లేదా, పోలీసులు ఇంకా పెద్దిరెడ్డి వైపు మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటి ఒక అనుమానాలని, అంటే పోలీసులు ఇంకా గడిచినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇంకా పోలీస్ శాఖలో ఉన్నారా అనేటువంటి అనుమానాలను జనసేనకు సంబంధించినటువంటి నేత కిరణ్ రాయ్లో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే కమిషనర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రమే తాము ఇక్కడి నుంచి నిష్క్రమిస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించినటువంటి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్లు తమ బృందాలతో ఇక్కడ, అంటే దాదాపు ఇక్కడి నుంచి ఒక 50 to 60 meters వరకు ఉంటుంది, సో అక్కడే నిలువరించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున భారీ గేట్లను పోలీసులను అడ్డంగా ఉంచి వాళ్ళని లోపలికి రానియనటువంటి క్రమం. సో మొత్తం మీద ఇది గత గడిచినటువంటి 5 ఏళ్ల పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి హయాంలో ప్రభుత్వ నిధులతో నిర్మించుకున్నటువంటి రోడ్ను కేవలం పబ్లిక్ ఉపయోగానికి కాకుండా స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ దానికి అడ్డంగా భారీ గేట్లను ఏర్పాటు చేయడం అనేది నిజంగా హేయమైన చర్యగా జనసేన అభివర్ణిస్తుంటే, దాన్ని ఇప్పుడైనా కూడా ఆ గేట్లను కొట్టకపోవడం కాకుండా దాన్ని ప్రశ్నిస్తే పోలీసులు అడ్డుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటని చెప్పి కూడా జనసేన నేతలు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇది పెద్దిరెడ్డి మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి ఇంటి వద్ద నిర్మాణానికి సంబంధించి రోడ్డుకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఏదైతే పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి సిసి రోడ్డు పబ్లిక్ కోసం, పబ్లిక్ తిరగడం కోసం ఏర్పాటు చేసినటువంటి రోడ్డు అయితే, ఆ రోడ్డుకి అడ్డంగా కూడా భారీగా గేట్లను ఏర్పాటు చేసి కేవలం తన స్వలాభం కోసమే ఆ రోడ్డును వాడుకుంటున్నాడు పెద్దిరెడ్డి అని చెప్పి కూడా జనసేన నేతలు తిరుపతిలో పెద్దిరెడ్డి ఇంటి ముందు ఆ రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి గేటును బద్దలు కొట్టడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ జనసేన నేతలు, అంటే కిరణ్ రాయలు, అదేవిధంగా వాళ్ళ బృందాన్ని మొత్తం పోలీసులు పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది, అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు ఎందుకు వీరికి సపోర్ట్ చేయడం లేదు అనేది చూడాలి. ఏం జరిగింది సార్? ఏంటి ఇంతకాలము ఇది కూడా పబ్లిక్ రోడ్డు అనేసి మీకు అవగాహన లేదా? ఏంటి పెద్దిరెడ్డి గారు అక్రమంగా ఆక్రమించుకున్న రోడ్డు, 90 లక్షల ప్రభుత్వ డబ్బులతో ఇక్కడ జనాలు భయపెట్టి ఆయన రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్ యాక్చువల్లీ 2 వార్డులకు సంబంధించింది. ఇక్కడ ప్రజలు అక్కడ పోయిన రోడ్డు గేట్ వేసేసాడు. ఇప్పుడు ప్రజలు పోవాలంటే 2 కిలోమీటర్లు తిరుక్కుపోవాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చా కూడా గేటు తీయలేదు. మున్సిపల్ కమిషనర్ వస్తామని చెప్పింది, రాలేదు. వచ్చారు, వెయిట్ చేసి ఆ గేటు తీపిచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టే వెళ్తాం మేము. శాంతియుతంగా నిరసన చేయడానికి ఆ గేటు వద్దకు చేరుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వంలో ఉన్నారు, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కూడా మీరు కనీసం లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదా? పోలీసులు అడ్డుకోవడమే అదే అర్థం కాదు. పోలీసులు పెద్దిరెడ్డి ఇంటి కాడికి దూరంగా ధర్నా చేస్తామంటే కూడా పోలీసులు అడ్డుకుంటారు. ఆశ్చర్యంగా ఉంది. దీని వెనకాల ఏముంది తెలియదు. మేము ప్రభుత్వానికి గౌరవిస్తున్నాం, పోలీసులు రెస్పెక్ట్ ఇస్తాం. దీని వల్ల మా డ్యూటీ మమ్మల్ని చేయకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టికి ఇష్యూ తీసుకెళ్తామండి. గడిచిన 5 ఏళ్లలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి, అంటే పబ్లిక్ రోడ్ ని ఈ విధంగా ఆక్యుపై చేశారు అనేటువంటి స్వరాన్ని ఎక్కడన్నా వినిపించారా? ఖచ్చితంగా 10 సార్లు కమిషన్కి ఇచ్చాం, ఎవరు పట్టించుకోవాలా? అధికారం వచ్చినా కూడా తీయకపోతే ప్రజలు అందుబాటులో లేవు. ఎలక్షన్ అప్పుడు మేము ఇచ్చిన హామీ అది, ఈ రోడ్డు తెరిపిస్తాను. ఎలక్షన్ హామీ ఇచ్చాము, ఎలక్షన్ గెలిచాము. ఇప్పుడు రోడ్డు తెరిపించకపోతే ప్రజలు మమ్మల్ని మాట్లాడతారు కాబట్టి ఆ రోడ్డు తెరవని డిమాండ్ చేస్తున్నాం. కిరణ్ రాయ్తో పాటు పోరాటం చేస్తున్నటువంటి మహిళలను కూడా పోలీసులు అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి, ఇది చాలా అన్యాయం అండి. ఇప్పుడు మేమేమో ఆయన ఇల్లు మాకు ఇచ్చేయమని చెప్పి మేము ఇక్కడ వచ్చి కూర్చోలేదు. మేము మా ప్రభుత్వం రాకముందే 3 సంవత్సరాల క్రితమే ఇక్కడ 2 కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందిగా ఉందయ్యా పెద్దిరెడ్డి, అది రోడ్డు కొట్టిపిచ్చేసే అది ఇబ్బంది పడుతున్నారంటే కూడా వినకుండా ఆయన స్వలాభాల కోసం ఈరోజు కమిషనరు తదితరులు, ఆయనకు కొమ్ము కాసిన వ్యక్తులు ఈరోజు మేము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినా కూడా పోయి 10 రోజుల ముందు కూడా అర్జీ చేయడం జరిగింది. దాని మీద కూడా స్పందించకపోవడంతో ఈరోజు మేము ఇక్కడికే వచ్చి కమిషనర్ గారికి కాల్ చేయడం జరిగింది. అయినా కూడా కమిషనర్ గారు ఇక్కడికి రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని మేము ఇంకా తీవ్రంగా తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ ప్రజలకు న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే కూడా తల నరికేసే చట్టం కావాలన్నారు. అటువంటి చట్టాల కోసమే మేము పోరాడుతున్నాం. మొత్తం మీద ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ లోపల నుంచి వెళ్తున్నటువంటి సిసి రోడ్డు, పబ్లిక్ సంబంధించినటువంటి రోడ్డు, అది ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి రోడ్డు. సో అది ఇంతకాలం అధికారంలో ఉన్నారు కాబట్టి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. ఇప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత అయినా కూడా వాటిపైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్కి వినతి పత్రాలు అనేక సార్లు సబ్మిట్ చేయడం జరిగింది. ఎలాంటి రెస్పాండ్ లేకపోవడంతో కూడా శాంతియుతమైనటువంటి నిరసనలు తెలియజేయడానికి పెద్దిరెడ్డి ఇంటి వద్దకు ఒక జనసైనికులుగా తాము ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే దీన్ని శాంతియుతమైనటువంటి నిరసనను కూడా
కూడా అడ్డుకోవడం పోలీసులను చూస్తుంటే ఇంకా పోలీసులు పెద్దిరెడ్డి సపోర్ట్ చేస్తున్నారనేటువంటి అనుమానాలు నెలకొంటున్నాయని చెప్పి కూడా కుటుంబం సంబంధించినటువంటి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడైతే మాత్రం ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ జనసేన నేతలను అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున బ్యారిగేట్లను ఏర్పాటు చేసి కూడా పోలీసులు వీళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరిని కూడా లోపలికి పంపించేటువంటి పరిస్థితులు అయితే లేదు. అయితే శాంతియుతమైనటువంటి నిరసనని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఖచ్చితంగా వెళ్ళకూడదు, అక్కడ ఉద్రిక్తకర వాతావరణ పరిస్థితులకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితి ఉంటుందని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఇప్పుడు జనసేన నేతలకు సంబంధించి ఇప్పుడు ఈ బ్యారిగేట్లను చొచ్చుకొస్తే మాత్రం వాళ్ళ అరెస్ట్ కూడా తప్పడం ఖాయమని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మనకంటే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి.